బేతాల కథలు ముగ్గురు పెళ్లి కొడుకులు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎంత చెప్పినా నీవు ఈ శ్రమ మానకుండా ఉన్నావు నీ పట్టుదల నిజంగా సాటిలేనిది కనీసం నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఒక కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని పుణ్యసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన వద్ద ఒక బ్రాహ్మడు మంత్రిగా ఉండేవాడు ఆయన పేరు హరిస్వామి ఈ హరిస్వామి చాలా సజ్జనుడే కాక రాజకార్యాలలో సమర్థుడు కూడా హరిస్వామికి దేవస్వామి అనే కొడుకు సోమప్రభ అనే కూతురు ఉండేవారు దేవస్వామి తండ్రికి తగిన కొడుకు చాలా బుద్ధిమంతుడు ఇక సోమప్రభ భూలోక రంభ అని చెప్పవచ్చు సోమప్రభకు యవ్వనం వచ్చాక తల్లిదండ్రులు ఆమె వివాహం గురించి ఆలోచించసాగారు తాను అసాధారణ సౌందర్యవతిని అన్న ఉద్దేశంతో సోమప్రభ ఎవరినో ఒకరిని ఇష్టం లేక మహాసూరుణ్ణో మహాజ్ఞానో మహావిజ్ఞానో అయితే తప్ప తనకు పెళ్లి చేయవద్దని తల్లికి చెప్పి ఆ సంగతి తన అన్నకు తండ్రికి కూడా చెప్పింది ఈ షరతుకు అందరూ సమ్మతించారు ఇంతలో ఒక దక్షిణ దేశపు రాజు ఉజ్జయినిపైకి వచ్చాడు పుణ్యసేన మహారాజు ఆ శత్రురాజుతో సంధి రాయబారం జరప నిశ్చయించి తన రాయబారిగా వెళ్లమని హరిస్వామిని పంపాడు హరిస్వామి దక్షిణ దేశానికి వెళ్ళి తాను వచ్చిన పని పూర్తి చేశాడు ఆ సమయంలో ఒక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి వద్దకు వచ్చి అయ్యా మీ కుమార్తె గొప్ప సౌందర్యవతి అని విన్నాను ఆమెను నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు దానికి హరిస్వామి నాయనా నా కూతుర్ను చేసుకునేవాడు గొప్ప సూరుడైనా కావాలి జ్ఞానైనా కావాలి విజ్ఞానైనా కావాలి నీవు ఏ తరగతి కిందకి వస్తావు అని అడిగాడు నేను విజ్ఞానిని అని ఆ యువకుడన్నాడు ఏది నీ విజ్ఞానం కొంచెం ప్రదర్శించు అని హరిస్వామి అన్నాడు ఆ యువకుడు తన విజ్ఞానంతో ఒక విమానం తయారు చేసి ఉన్నాడు అతను హరిస్వామిని అందులో ఎక్కించుకొని ఆకాశ మార్గాన లోకాలన్నీ తిప్పి తెచ్చాడు భేష్ నీవు మా అమ్మాయికి తగినవాడివే ఇంకొక వారంలో ఉజ్జయనికిరా ఆనాడు పెళ్లికి మంచి ముహూర్తమున్నది నీకు మా అమ్మాయినిచ్చి చేస్తాను అని హరిస్వామి ఆ యువకుడికి మాట ఇచ్చాడు ఇది జరిగిన సమయంలోనే ఉజ్జయినిలో మరొక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి కొడుకైన దేవస్వామి వద్దకు వచ్చి నాకు మీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడు దేవస్వామి అతనితో గొప్ప సూరుడో జ్ఞానో విజ్ఞానో అయితే తప్ప మా చెల్లెలు పెళ్లాడదు నీవు దేని కిందకు వస్తావు అని అడిగాడు నేను సమస్త శస్త్రాస్త్ర విద్యల్లోనూ ఆరితేరిన సూర్యుణ్ణి అంటూ ఆ యువకుడు తన విద్యా పాఠవాన్ని దేవస్వామికి ప్రదర్శించి చెప్పాడు దేవస్వామి తృప్తిపడి అతనితో ఇంకొక వారానికి మంచి ముహూర్తమున్నది ఆ రోజున మా ఇంటికి వచ్చినట్టయితే నీకు మా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు ఆ రోజునే హరిస్వామి భార్య వద్దకు మరొక బ్రాహ్మణ యువకుడు వచ్చి అమ్మ మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు ఆమె కూడా అతనితో తన కుమార్తెకు గల నియమం తెలిపి నాయనా నీవు సూర్యుడివా జ్ఞానివా విజ్ఞానివా అని అడిగింది నేను జ్ఞానిని ఈ క్షణాన ఎక్కడ ఏం జరుగుతున్నది నేను తెలుసుకోగలను అని ఆ యువకుడన్నాడు ఆ సంగతి రుజువు చేయటానికి అతను కొన్ని దృష్టాంతరాలు చూపాడు సోమప్రభ తల్లి తృప్తిపడి అతనితో నాయన సరిగ్గా ఒక వారానికి మంచి ముహూర్తమున్నది ఆనాడు మా ఇంటికి వచ్చావంటే నీకు మా అమ్మాయినిచ్చి చేస్తా అని చెప్పింది ఈ విధంగా హరిస్వామి దేవస్వామి అతని తల్లి ఒకరికి తెలియకుండా ఒకరు సోమప్రభకు ముగ్గురు వరుళ్లను ఏర్పాటు చేశారు హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చి తానొక సంబంధానికి మాట ఇచ్చానని చెప్పగానే మిగిలిన ఇద్దరు తాము కూడా అలాగే చేశామని చెప్పారు ఈ చిక్కు నుంచి ఎలా బయటపడటమా అని వారు చింతించసాగారు ఇలా వారం గడిచింది ముహూర్తం రోజు వచ్చింది ముగ్గురు పెళ్లి కొడుకులు హరిస్వామి ఇంటికి వచ్చారు ఈ సమస్య ఎలా పరిష్కరించటమా అని అనుకుంటూ ఉండగా సోమప్రభ కాస్తా మాయమైంది ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికారు ఎంత వెతికినా ఆమె జాడ తెలియరాలేదు అప్పుడు పెళ్ళికొడుకుల్లో జ్ఞాని అయిన వాణ్ణి హరిస్వామి ఓ జ్ఞాని నీకు నిజంగా జ్ఞానమే ఉంటే నా కూతురు ఏమైందో చెప్పు అని అడిగాడు వింధ్యారణ్యంలో ఉండే ధూమశిఖుడనే రాక్షసుడు మీ కుమార్తెను ఎత్తుకుపోయాడు ఆమె ఇప్పుడు వాడి ఇంట ఉన్నది అని జ్ఞాని చెప్పాడు అయ్యో ఎక్కడి వింధ్యారణ్యం అక్కడికి ఎలా వెళ్ళటం వెళ్తే మటుకు దాన్ని రాక్షసుడి బారి నుంచి తప్పించి ముహూర్తానికి పెళ్లి చేయటం ఎలా అని హరిస్వామి మొత్తుకున్నాడు మీరేం విచారించకండి మనమందరము ఒక్క క్షణంలో మీ అమ్మాయి ఉన్న చోటికి వెళ్ళటానికి నా విమానమున్నది అని విజ్ఞాని పెళ్ళికొడుకన్నాడు అతని విమానంలో అందరూ ఎక్కారు సమస్త శస్త్రాస్త్రాలతో సూర్యుడు కూడా ఎక్కాడు క్షణంలో విమానం వింధ్యారణ్యం చేరుకొని ధూమశిఖుడి ఇంటి ముందు వాలింది అందరూ విమానం నుంచి దిగారు ధూమశిఖుడు కారాలు మిరియాలు నూరుతూ వారిపైకి వచ్చాడు సూర్యుడు తన అస్త్రశస్త్ర నైపుణ్యమంతా ప్రయోగించి ఆ రాక్షసుడితో పోరాడి చివరకు ఒక అర్ధచంద్ర బాణంతో వాడి మెడ తెగవేశాడు తర్వాత అందరూ కలిసి సోమప్రభను తీసుకొని విమానంలో బయల్దేరి హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చారు ముహూర్తం సమీపిస్తున్నది కానీ సోమప్రభను నేను పెళ్లాడతానంటే నేనంటూ ముగ్గురు పెళ్ళికొడుకులు హరిస్వామి ముందు తయారయ్యారు సోమప్రభ ఎక్కడున్నది నేను చెప్పకపోతే మీకు ఆమె ఎలా దక్కేది నేనే ఆమెను పెళ్లాడాలి అని జ్ఞాని అన్నాడు ఆమె ఎక్కడుంటే మాత్రం నా విమానం లేకపోతే ఆమెను రక్షించటానికి అవకాశం ఎక్కడిది నేనే ఆమెను పెళ్లాడాలి అని విజ్ఞాని అన్నాడు రాక్షసుణ్ణి చంపి ఆమెను రక్షించిన వాణ్ణి నేనుండగా మరొకరు ఆమెను ఎలా పెళ్లాడతారు అని సూర్యుడన్నాడు వీరి వాదనలలో ఎవరిది ఎక్కువ బలమైన వాదమో తెలియక హరిస్వామి తికమకపడ్డాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఆ ముగ్గురు పెళ్లి కొడుకుల్లోనూ సోమప్రభను పెళ్లాడటానికి ఎక్కువ అర్హత గలవాడెవడు సూర్యుడ జ్ఞాన విజ్ఞాన ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు సోమప్రభను పెళ్లాడటానికి నిజంగా అర్హుడు సూర్యుడే అతడు తన ప్రాణాలొడ్డి రాక్షసుడితో పోరాడి ఆమెను రక్షించాడు జ్ఞాని గాని విజ్ఞానిగాని అతనికి సహాయకులు మాత్రమే అవుతారు జ్ఞానము విజ్ఞానము సాధనాలే గాని పరమార్థం ఎన్నడూ కావు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు